వ్యవసాయంపైనే ఆధారపడిన ఉదిగిరి నియోజకవర్గంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 3 బ్రాంచ్ ఏర్పాటు చేయడం పట్ల ఉదిగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అభినందనలు తెలిపారు. జలదంకిలో ఏర్పాటు చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఉదిగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఈ బ్యాంకును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు, పిల్లల భవిష్యత్తుకు మంచి మంచి పథకాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శ్రీనివాసరావు, మేనేజర్ గాయత్రి, టీడీపీ నాయకులు పులిగుంట మధుమోహన్ రెడ్డి, దగుమాటి మాల్యాద్రి రెడ్డి, జి వెంకటరమణయ్య, భాస్కర్ రెడ్డి, చిన్నారెడ్డి, తిరుమల రెడ్డి, జై చంద్రారెడ్డి, మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డి, శివరామయ్య, మదన్, మధుసూదన్ రావు, గంట అశోక్, రామ్ చైతన్య, మధుసూదన్ రెడ్డి, చిన్నబయ్య, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం మన జిల్లా సహకార బ్యాంక్ 23 బ్రాంచ్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. నన్ను ఇక్కడికి పిలిచిన సీఈఓ సూరపనేని శ్రీనివాస్ గారికి, అలాగే బ్రాంచ్ మేనేజర్ గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ముదిరెడ్డి గారికి కానీ, మరి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, జలదంకి ప్రజానీకానికి, జలదంకి ఆడపడుచులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది ఉదయగిరి నియోజకవర్గంలో 3 బ్రాంచ్, ఇది జిల్లా సహకార బ్యాంకు 3 బ్రాంచ్. ఒకటి ఉదయగిరిలో ఉంది, ఒకటి వింజమూరులో ఉంది, తర్వాత మనకి ఇక్కడ జలదంకిలో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ, రైతుల మీద డిపెండ్ అయి ఉంది, ఎంతోమంది ఫార్మర్స్కి ఉపయోగపడే బ్యాంక్ ఇది. ఇందులో మీరందరూ కూడా మీ సహకారం ఇచ్చి ఈ బ్యాంకుని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అందరూ వచ్చి మీరు డిపాజిట్స్ కానీ, లోన్లు కానీ, రకరకాల ప్రోడక్ట్స్, వాళ్ళు ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ కాకుండా కొత్త ప్రోడక్ట్స్తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఒకటి ఇక్కడ మీరు చూస్తే కళలకు కళల సహకారం అని కొత్త ప్రోడక్ట్, ఇది బాగుంది ప్రోడక్ట్. ఇది కళల సహకారం అంటే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందే కళలకు రెక్కలు అని చెప్పి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఒక ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. మనం ఎలక్షన్కి ముందే దగ్గర దగ్గర 80,000 మంది పైగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థినులు, అంటే ఆడపిల్లలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అది ఓన్లీ ఫర్ గర్ల్స్కి, అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మన గవర్నమెంట్ రాగానే వారికి బ్యాంకుల్లో లోన్లు ఇచ్చే విధంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అటువంటి కార్యక్రమే వీళ్ళు ఒకటి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే పేరు కూడా అలాగే ఉంది, కళల సహకారం అని చెప్పి. మనం పేరెంట్స్గా పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ మనం ఆలోచిస్తే, ఇతర దేశాల్లో ఉంది ఇది. ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో పిల్లల గురించి ముందు నుంచి ఆలోచిస్తారు. పిల్లలు పుట్టగానే వాళ్ళు కాలేజీకి, అంటే వాళ్ళకి అక్కడ ఏంటంటే 12th గ్రేడ్ వరకు మనం పెట్టాల్సిన పని లేదు, ఫ్రీగా ఉంటుంది ఎడ్యుకేషను. కాలేజీకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేసేది చేయాల్సింది ఏంటంటే, పేరెంట్స్గా, కొత్త పేరెంట్స్, న్యూ పేరెంట్స్కి చెప్పేది, చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని కానీ మీరు కొంతగానే సేవ్ చేయగలిగితే, రేపు పిల్లల కాలేజీకి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదివే టైంకి వాళ్ళకి కొంత డబ్బు సమకూరే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్స్ వల్ల మంచి ప్రోగ్రామ్ ఇది. అందరు పేరెంట్స్ కూడా ఆలోచించేయండి. చిన్నప్పుడైనా కాకుండా కనీసం మీ పిల్లలు 10th ఇంటర్మీడియట్లో ఉన్నా కూడా ఇప్పుడైనా కూడా చేయొచ్చు అనుకుంటుంది. ఇప్పుడైనా చేయొచ్చు మీరు. మంచి ప్రోగ్రామ్ ఇది, ఒకసారి దీని గురించి ఆలోచించేయండి. అలాగే మైక్రో ఫైనాన్సింగ్, ఇది చిన్న చిన్న స్మాల్ బిజినెస్ని ఎంటర్టైన్ చేయడానికి వారు ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే దీని మ్యాక్స్ ఎంత అండి, ఎంత ఇస్తున్నారు మ్యాక్స్ దీనికి? ఫస్ట్ టైం 1 lakh అండి, సెకండ్ డోస్లో 3 lakhs వరకు ఇస్తారండి. యా, ఫస్ట్ టైం 1 lakh, సెకండ్ టైము 3 lakhs. అలాగే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక తోపుడు బండి చిన్న స్ట్రీట్ వెండర్ కార్డ్ పెట్టుకొని ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలంటే కూడా మీరు సహాయం చేస్తారు. సో అటువంటి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక 2-3 ప్రోడక్ట్స్ రైతుల కోసం చెప్పడం జరిగింది. అవి మీకు తెలిసే ఉన్నాయి ప్రోడక్ట్స్. అలాగే మనం ఈ మన మధ్యలో ఉండి ఈ బ్యాంకు జలదంకి మండలంలో ఉంది ఇక్కడ. సో దీనికి మన బాధ్యతగా మనం కోఆపరేట్ చేద్దాం. కోఆపరేట్ చేసి అందరం కూడా ఈ బ్యాంకుని డెవలప్ చేసుకొని అందరికి ఉపయోగపడేలాగా చేసుకుందాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి నా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. మరొకసారి మరి అందరినీ కలుస్తాను. అందరికీ ధన్యవాదాలు అండి. చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది. వారు ఇమ్మీడియట్ గా కన్సెంట్ ఇచ్చి ఇక్కడికి ఇనాగ్రేట్ చేయడమే కాకుండా వారి బిజినెస్ కూడా మాకు ఇచ్చారు. ఎంతో సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సపోర్ట్ ఇలాగే ఉంటుందని మా బ్యాంక్ మేము కోరుకుంటున్నాం. సో కోఆపరేటివ్ గురించి, బ్యాంక్ గురించి వచ్చే బ్రీఫ్ ఏంటంటే, ఇది 106 సంవత్సరాల నుంచి ఉన్న బ్యాంక్ అండి. కంటిన్యూస్ గా ప్రాఫిట్ సైడింగ్ అనమాట. మనం ఇప్పుడు జిల్లాలో వ్యాప్తంగా 23 బ్రాంచ్లు ఉన్నాయి. దీంతో అగ్రికల్చర్కి ఇచ్చే రుణాలు ఉంటాయండి.
స్లోలీ మన మార్టిగేజ్ లోన్స్ కానీ మన రిటైల్ లోన్స్ కానీ స్మాల్ బిజినెస్ కానీ లోన్స్ చేసినాం. ఈ శాఖ ఓపెన్ చేసిన సందర్భంగా ఇక్కడ కొత్తగా బ్రాంచ్ మేనేజర్ నాగాయత్రి గారిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పథకం పేరు కలల సహకారం. ఒక 5 ఏళ్ల పాటు మీరు దీంట్లో ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ లాగా సేవ్ చేసుకుని 5 ఏళ్ల మెచ్యూరిటీ వాల్యూ ఎంత ఉందో దానికి 5 రెట్ల వరకు 10 లక్షల మ్యాక్సిమం లోన్తో ఏ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 పథకాలు ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా ఆవిష్కరించడం జరిగింది. థ్యాంక్. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుందో కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒకటి కర్షక మిత్ర అనే లోన్ అండి. ఇదేంటంటే ప్రత్యేకంగా రైతులకి దీర్ఘకాల రుణం ఇచ్చేయడానికి పథకం అన్నమాట. ఎకరానికి 2 లక్షలు డ్రై ఏరియా అయితే మాకాడైతే కనుక 3 లక్షలు చెప్పిన మ్యాక్సిమం 15 లక్షల వరకు ఇస్తారు. 17 సంవత్సరంలో రీపేమెంట్ చేయొచ్చు అనమాట. అది ఒక సింపుల్ పథకం రైతులకి. రెండోది సోలార్ రూఫ్ ట్యాప్ ప్యానెల్స్. ఇది పిఎం సూర్య గర్వ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్. ప్రతి ఇంట్లోనూ పైన సోలార్ రూఫ్ ట్యాప్ ప్యానెల్స్ చేసుకోవడానికి మనకి చిన్న ఇళ్ళకైతే 30,000 వరకు, మిగతా అదే పెద్ద హౌసెస్కి అయితే 60,000 వరకు సబ్సిడీ సదుపాయంతో అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా పిఎం విశ్వకర్మ యోజన అని మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న చేతి వృత్తులు పని వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు వివిధ దశల్లో లోన్ అందించే పథకం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగానే ఎప్పుడు సహకారం ఉండాలని కోరుచున్నాను సార్ని. ఈవెన్ జల్దంకి సరౌండింగ్ లో ఉన్న ప్రజలందరూ కూడా మెంబర్స్ అందరూ మాకు సపోర్ట్ చేయాలి. అకౌంట్లు ఓపెన్ చేసి డిపాజిట్లు చేసి లోనింగ్ కూడా ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.